స్టీల్ ప్లాంట్ కార్మికులకి భూములు కోల్పోయిన నిర్వాసితులకి వారికి మద్దతుగా మీ సంఘీభావం తెలుపుతూ మంగళగిరి మన జనసేన పార్టీ ఆఫీసులో ఈ నిరసన దీక్షకి మీరందరూ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి మహిళలకి యువతకి జన సైనికులకి వీర మహిళలకి పెద్దలకి జనసేన నాయకులకి ఒక సమస్య వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తుంది రే పొద్దున ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తు రావాలని కోరుకుంటున్నాను మనం జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణం ఏ ఫలితం ఆశించకుండా ఏమీ పదవులు ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకి ప్రేరణ వాళ్ళే మన ఇన్స్పిరేషన్ పదవి అనేది మనం చేసే పనిలో క్రమంలో రావాలి తప్ప పదవి కోసం వెనకపడే పార్టీ కాదు మనం అందుకనే ఈ రోజున గాజువాకలో ఓడిపోయినప్పటికీ ఉత్తరాంధ్రలో గెలవనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళం కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా ఉన్నామని చెప్పడం కోసం ఇది ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా ఏ సమస్య మాట్లాడి వైసీపీ పార్టీ మన జనసేనకి శత్రువులు కాదు వాళ్ళు వైసీపీ పార్టీలోని వ్యక్తులు మాకు శత్రువులు కాదు జనసేనకి వారి పాలసీ విధానాలు బాగలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం బాగలేదని చెప్తాం అంతేగాని వాళ్ళని ద్వేషించడం కాదు వారి పాలసీలు బాగలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం బలంగా మాట్లాడతాం ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు ఒకవేళ అలాంటి ఎవరైనా చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం అది మన పార్టీ విధానం కానీ పాపం వైసీపీది అలా కాదు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైందని అడిగితే మళ్ళీ పచ్చిబూతులు తిడతారు ఇంట్లో వాళ్ళని తిడతారు ఎవరికి భయం నేను సమస్య ఎక్కడుంది ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు కానీ 151 152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు యువత ముఖ్యంగా 16 17 18 22 ఇలాంటి యువత చనిపోయారు అంటే ఒక ఉపాధి ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు అది జాతికి అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం ఇనుపక మనకి అయాన్ ఓర్ని
స్టీల్ ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాలు మన రెండో స్థానంలో ఉంటాం. వారు ఇందాక వారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్టులో చదువుతూ ఉంటే నాకు అనిపించింది చూశాను. అంటే ఇంత కీలకమైంది ఉక్కు పరిశ్రమ అనేది. చాలా కష్టాలు పడి కోరుకున్న తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెచ్చుకున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారికి మనం దండం పెడతాం, అంబేద్కర్ గారికి ఎందుకు మోకరిల్లుతాం? ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోలేదు మేము, ఈ జనరేషన్ ఈ తరం మేము మర్చిపోలేదు అని మనం చెప్పడానికి. అలాగే ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు, 32 మంది యువకులు బలిదానాలు, ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక చిన్న పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. అది చాలా పోరాటం తెచ్చుకుంది. ఆ పోరాటానికి ఈ రోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయటమే. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మోదీ గారితో గొడవ పెట్టుకోమంటారు నన్ను. వాళ్ళందరి కోరిక అదే, వైసీపీ నాయకుల కోరిక నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోను.